కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా దయచేసి ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు మా మిత్రుడు మాకు మా సహచరుడు ఇంకా అందరు కొంతమంది కలిసి ప్రజలకు తిరుపతికి అందరూ పోలేని పరిస్థితుల్లో ఉంటారు. భక్తి మార్గానికి వాళ్లకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఒక సంవత్సరం కిందట దాదాపు ఒక 150 మందిని ఇక్కడి నుంచి ప్రొద్దుటూరు నుంచి నడుచుకుంటూ తీసుకొని పోయి తిరుపతిలో దేవుని దర్శనం కల్పించి మళ్ళీ వాళ్ళనందరినీ కూడా ప్రొద్దుటూరుకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా పేదవారు ఎవరైనా ఉంటే తిరుపతిని దర్శనం చేసుకొని దేవుని మీద వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉండే భక్తి శ్రద్ధలతో ఉండబడిన వాళ్ళందరూ కూడా ఈరోజు దేవుని దగ్గరికి చేరుకోవాలనే దానికోసం ఒక మార్గము సుముఖం చేసినాడు ఆయన. ఇక్కడి నుంచి 6 రోజులు రాత్రిపూట ఒక 6 సెంటర్లు ఏర్పాటు చేసుకొని అక్కడ తిరుపతికి పోయే వాళ్ళందరికీ ఎంతమంది అయినా కానీ 100 మంది 200 400 ఇప్పుడు దాదాపు 330 మందికి 400 మందికి ఇప్పుడు దర్శనానికి పోతూ ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది అయినా కూడా దేవునికి ఏదో వాళ్ళకు దేవుని దగ్గరికి పిలుచుకొని పోయి ఆ దేవుని దర్శనం కల్పిస్తే ఒక మంచిది అనే ఒక అభిప్రాయంతో మా మిత్రుడు నారాయణ రెడ్డి సొంతం ఆయన అన్ని ఖర్చులు భరిస్తూ తిరుపతికి భక్తులందరినీ తీసుకొని పోయి అక్కడ దర్శనం కల్పించి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది.